జైభీమ్ సినిమాలో చిన్నతల్లి పాత్రలో నటించిన సారీ సారీ జీవించిన ఆమె ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అవునా ఆమె ఈమెనా అని షాక్ అవుతారు. ఎందుకంటే జైభీమ్ సినిమాలో అంతలా జీవించింది ఈమె. ఆమెపై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురుస్తోంది. చిన్నతల్లి పాత్రలోకి ఆమె ఎంతలా లీనమయ్యిందంటే షూటింగ్ జరిగినన్ని రోజులు తన రియల్ జీవితం ఒకటి ఉందన్న సంగతే మర్చిపోయింది. ఆ కష్టమే ఇప్పుడు ఆమెకు ప్రశంసల వర్షం కురిపిస్తోంది. ఆమె పేరు లిజో మోల్ జోస్. వారిది కేరళ, మధ్యతరగతి కుటుంబం వారిది. ఆమెకు ఓ సోదరి కూడా ఉంది. లిజో అమెరికన్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో డిగ్రీ చదివింది. పాండిచేరి యూనివర్సిటీలో ఇన్ఫర్మేషన్ అండ్ లైబ్రరీ సైన్స్లో మాస్టర్స్ చేసింది. డిగ్రీ తర్వాత కొన్నాళ్ళు ఓ టెలివిజన్ ఛానల్లో పనిచేసింది. లిజో ఇటీవలే అరుణ్ ఆంటోనీని వివాహం చేసుకుంది. ఇక ఆమె సినిమా జీవితం గురించి చెప్పాలంటే, ఆమె మొదటిగా నటించిన చిత్రం పేరు మహాషింటే ప్రతీకారం. ఇందులో హీరో ఫహద్ పాజిల్. తన స్నేహితురాలి వాట్సాప్ గ్రూప్లో ఈ సినిమా ఆడిషన్ గురించి ప్రకటన రావడంతో ఆమె లిజోకు చెప్పింది. అలా ఆడిషన్స్కు తన ఫోటోలను పంపించింది. ఆమెను సెలెక్ట్ చేస్తూ సినిమాలో అవకాశం ఇచ్చారు నిర్మాతలు. లిజోకు 2016లో వచ్చిన మలయాళం చిత్రం రిత్విక్ రోషన్ ద్వారా మంచి గుర్తింపు వచ్చింది. హనీబీ 2.5 ఆమెకు మరో మెట్టు ఎక్కించింది. ఆ తరువాత స్ట్రీట్ లైట్స్, ప్రేమసూత్రం, వత్తకోరు కన్ముకన్ తదితర మలయాళ చిత్రాలలో నటించింది. ఇక తమిళంలో శివపు మంజిల్ పచ్చై సినిమాలో సిద్ధార్థకు జోడీగా చక్కగా నటన కనబరిచింది. ఈ సినిమాను తెలుగులో ఒరే బామ్మర్దిగా తెరకెక్కించారు. ఒకసారి ఆ సినిమాలో ఉన్న లిజోకు జైభీమ్లో ఉన్న లిజోకు పోలికలు గుర్తించండి, షాక్ అయ్యారు కదా. అవునండి, ఆమె గురించి తెలియని వాళ్ళకి ఇది ఖచ్చితంగా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎందుకంటే ఈ సినిమాలో లిజో మామూలుగా నటించలేదు. శివపు సినిమాలో లిజో నటనను చూసిన జ్ఞాన్వేల్ జైభీమ్ సినిమాలో చిన్నతల్లి పాత్ర కోసం అడిగారు. ఆ సినిమాలోని పాత్ర కోసం లిజో తనని తాను మార్చుకుంది. చిన్నతల్లి పాత్ర గురించి చెప్పండి అని లిజోను అడిగితే, ఆ పాత్ర నుంచి పూర్తిగా బయటకు రాలేకపోయానని, చిన్నతల్లి అనుభవించిన బాధ ఆవేదన ఇప్పటికీ నాలో ఉండిపోయాయని, గతంలో నేను పోషించిన ఏ చిత్రం కూడా నన్ను ఇంతలా ప్రభావితం చెయ్యలేదని చెప్పింది. కొన్ని సన్నివేశాలలో డైరెక్టర్ కట్ చెప్పినా తన కన్నీళ్లు ఆగలేదని చెప్పింది. తిరిగి సాధారణ స్థితికి రావడానికి తనకు చాలా సమయమే పట్టేదట. ఎన్నిసార్లు ఈ చిత్రం చూసినా తనకు ఏడుపు వచ్చేస్తోందని లిజో భావోద్వేగంతో చెప్పుకొచ్చింది. జైభీమ్ సినిమాలో ఉన్న ప్రతి పాత్ర హైలైటే, బట్ సినిమా చూసిన వాళ్లలో చిన్నతల్లి పాత్ర గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. అలా మాట్లాడుకునేలా చేసింది లిజో. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మైస్టార్ జంక్షన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన సపోర్ట్ను లైక్, షేర్, కామెంట్ ద్వారా తెలుపండి.